हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ला स्टूडेंट्स। सेकंड काउंसलिंग संबंधी और इनफर्मेशन अच्छे ना जरिए अंत इपड़ी इवन डेट्स अने जी। सो और सिस्टर ना इंस्टाग्राम मेसेज चार, सो आ डेट्स अभी पंपार अभी निजमो का अवी कपे नैन ड्रैविंग उड़ा वाल अभी डिलीट बटन उन्मा दाने नौके जी। सो टोटल వాళ్ళని డిలేట్ అయిపోవడం జరిగింది। సో వాళ్ళెవరో అలాగే ఇది నిజమా కాదా అని చెప్పి ఏవి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కాకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసాను అన్నమాట। సో అదే మన ప్రూఫ్ ఇప్పుడు। సో సిస్టర్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి। సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే చెప్పండి। అయితే ముందైతే ఈ వీడియో చూద్దాము అసలు మ్యాటర్ ఏంటనేది। సో ఇక్కడ నోటిఫికేషన్స్ 24వ తారీఖు అంటే 25వ తారీఖు పేపర్ లోకి వస్తుందని చెప్పి, అలాగే 27 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్స్ అన్నమాట, తర్వాత 29 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి 31/1, అలాగే చేంజెస్ ఇన్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 2వ తారీఖు, అలాగే అలాట్మెంట్స్ అంటే రిజల్ట్స్ అనేది 4వ తారీఖు, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జాయినింగ్స్ కాలేజీలో జాయినింగ్ అనేది 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్నమాట। సో ఈ విధంగా అయితే డేట్స్ ఉండడం జరిగింది। అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో। ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో నేను రిజిస్ట్రేషన్ అయిపోయానండి, అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయానండి, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను మళ్ళీ ఫీజు పే చేయాలా అనేసి చాలా మంది అడుగుతున్నారు। వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయినట్లయితే డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట, అంటే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఫీజు ఏం పే చేయక్కర్లా। సో ఎవరైతే లాస్ట్ అంటే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కానీ అవ్వలేదో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది। ఓకే, ఇక్కడ ఇంకో మరొక ఇంపార్టెంట్ మ్యాటర్స్ చూద్దాం। ఇక్కడ 5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 అని చెప్పి, అంటే ఇది నోటిఫికేషన్ అంతా కూడా టీఎస్ కి సంబంధించింది అన్నమాట, మొన్న టీఎస్ ది రిలీజ్ అయ్యింది, వాళ్ళది ఫినిష్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కూడా। సో అందులో నుంచి 5 పాయింట్స్ అంటే ఏపీకి టీఎస్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఎలిజిబిలిటీ లేదా ఎవరెవరు అర్హులు సెకండ్ ఫేజ్ కి అని చెప్పి 5 పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అవి చదివి మీకు చెప్తాను। ఫస్ట్ ది ఏంటంటే, హూ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు మూవ్ టు సమ్ అదర్ కాలేజ్। సో ఫస్ట్ కాలేజ్ నచ్చలేదు మీకు, సెకండ్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, సో మీరు ఎలిజిబుల్ అన్నమాట, సో సెకండ్ దానికి మీరు వెళ్ళచ్చు। తర్వాత క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఫేజ్ 1 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ కుడ్ నాట్ సెక్యూర్ ఏ సీట్, సో సీట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి రావచ్చు। తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే, క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 1 ఈవెన్ దో హీ హ్యాస్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్, సో అసలు మొత్తానికి టోటల్గా మిస్ అయిన వారు అనమాట, ఫేజ్ 1 అనేది మిస్ అయిన వారు మళ్ళీ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళచ్చు। తర్వాత నాలుగో పాయింట్ చూస్తే, క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డిడ్ నాట్ రిపోర్ట్, సో ఎవరైతే సీట్ వచ్చింది కానీ ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావచ్చు అనమాట, అంటే కాలేజ్ చాలామంది రిపోర్ట్ చేయలేదు, సో వాళ్ళు పోయినట్టే ఫస్ట్ సీట్ పోయినట్టే అనమాట, సో సెకండ్ దానికి వాళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుంది। తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూస్తే, ఏ క్యాండిడేట్స్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 బట్ క్యాన్సిల్ హిస్ అడ్మిషన్, సో ఫస్ట్ ఫేజ్లో కొన్ని కారణాల వల్ల ఆయనకి సీట్ పోయినట్లయితే ఎవరైతే సీట్ పోయిందో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి రావడానికి అర్హులు అనమాట। సో ఈ 5 పాయింట్స్ ఉన్నాయి, సో ఇది టీఎస్ లాసెట్కి సంబంధించింది, ఒకసారి మొత్తం చదివేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే। సో ఒకవేళ లేకపోతే నాకు మెసేజ్ చేయండి లేదా కింద కామెంట్స్లో తెలియజేస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ చదివేసుకోవచ్చు। ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను, టాటా బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్।